చేసిన తప్పును సరిదిద్దుకుందామని వచ్చాను. మా తప్పటడుగులు సరిదిద్దే మీరు, తప్పు చేయడం ఏమిటి స్వామి? భస్మాసురుణ్ణి కరుణించిన శివయ్య, సతీ సావిత్రికి వరమిచ్చిన యమధర్మరాజు, సీతమ్మనే అనుమానించిన రామయ్య, ఇలా లెక్కలేసుకుంటూ పోతే లెక్కలేనని తప్పులు మా దేవతలే చేశారు. తప్పు చేయడం మానవనైజమే కాదు, మానైజం కూడా. ఆహా, తప్పప్పుల గురించి ఎంత బాగా సెలవిచ్చారు స్వామి. ఇదే విషయాన్ని భాగవతంలో వ్యాసుల వారు. పైగా నేను తప్పు చేసింది కూడా నా ప్రియభక్తుడివైన నీ విషయంలోనే. నా విషయంలోనా? అవును, నీ కూతురు పెళ్లి విషయంలో. నీ చెప్పేది జాగ్రత్తగా విను. లోక కళ్యాణార్థం, నా భక్తుల సుఖ సంతోషాల కోసం నేను హిమాలయాల్లో తపస్సు చేస్తున్న సమయంలో కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః. ఎలా ఉన్నావు మిత్రమా? నీకు దూరంగా ఉన్న నేను ఎలా ఉంటాను చెప్పు. ఏదో ఇలా ఉన్నాను. బాధపడకు మిత్రమా, ఇకపై నాతోనే ఉందివు గాని. పద, వైకుంఠానికి వెళ్దాం. ఆ రోజు ఎంత గమ్మత్తు జరిగింది. తిరిగి చూస్తే గొడవ పెట్టిన వసంతుడు లేడు, అన్న బలరాముడు లేడు, నువ్వేమో జారుకున్నావు, నేనొక్కడిని ఇరుక్కున్నా. ఆ, గుర్తొచ్చింది గుర్తొచ్చింది. ఆ తర్వాత యశోదమ్మకు వచ్చిన పిచ్చి కోపానికి నాకెంత భయమేసింది. ఎంతైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమ. ఆ ప్రేమంటే గుర్తుకొచ్చింది. శివప్రసాద్ నీకు తెలుసు కదా. శివప్రసాద్ అంటే అదే కృష్ణ, నా ప్రియభక్తుడు. అతని కూతురు ఎవరినో ప్రేమించిందంట, పెళ్లి చేసేయమంటారా అని అడిగాడు. నేను కూడా చేసేయమని అన్నాను. ఆ తర్వాత ఆ అమ్మాయి భవిష్యత్తు కనిపించింది. అసలు ఏమీ బాగోలేదు, అందుకే నేనే వద్దన్నాను. మిత్రమా, కృష్ణ ఎన్నిసార్లు చేసిన తప్పులే చేస్తావు. అప్పట్లో అమర ప్రేమికులమైన రాధకు నాకు పెళ్లి కాకుండా చెడగొట్టింది నువ్వు. అందుకే ద్వాపరయుగం నుంచి నేటి వరకు కొన్ని వేల దేహాలు మార్చావు. బృందావనంలో ఉండవలసిన వాడివి, భూలోకంలో ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేశావు, ఇద్దరు ప్రేమికులను విడగొట్టావు. అంటే స్వామి, అంజలి భవిష్యత్తు మొత్తం సర్వ కష్టాలు పడుతుందని. ఏది గతం, ఏది నేడు, ఏది రేపు, భూత వర్తమాన భవిష్యత్తులు సర్వం నేను కాదా? ఆ అమ్మాయి భవిష్యత్తు మొత్తం ఈ క్షణమే మారుస్తుంది. తను ప్రేమించిన వాడిని చేసుకుంటే సకల సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతుంది. కష్టమన్నది తన దరిదాపులకు కూడా రాదు. నాది పూచి. వెళ్ళు, త్వరగా వెళ్ళి తప్పును సరిదిద్దుకో. అప్పటిదాకా నీకు వైకుంఠ ప్రవేశం నిషిద్ధ. కృష్ణ వెళ్ళు. చూడు శివప్రసాద్. స్వామి, నిన్ను ఏనాడు ఏది అడగలేదు, కానీ ఈరోజు నా తరపున, నా ఆత్మబంధువు శ్రీకృష్ణుడి తరపున అడుగుతున్నా. నీ కూతుర్ని తను ప్రేమించిన వెంకటేశానికే ఇచ్చి పెళ్లి చేయి. సో వెళ్ళు. ఓకే సార్. నువ్వొక దేవుడివి, నీకు ఆ దేవుడు చెప్పాడు. బావగారు ఏంటండి మీరు కూడాను? గంటలో పెళ్లి ముహూర్తం పెట్టుకుని పందిట్లో ఇంతమంది పెట్టుకుని వాడేదో హిమాలయ పర్వతాలు వైకుంఠం అని సొల్లు కబుర్లు చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు గజపతి? ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. ప్రూఫ్ లేకుండా నేనేది మాట్లాడను. నా దగ్గర కంప్లీట్ ఎవిడెన్స్ ఉంది. వీడు మిమ్మల్ని నన్నే కాదు, మనలా చాలా మందిని దేవుడి పేరుతో మోసం చేశాడు. వీడి మీద మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మేము ఎంక్వైరీ మొదలెట్టాం. దాంట్లో తేలింది ఏంటంటే, రైల్వే స్టేషన్లో ఆ ముసలాన్ని చంపింది వీడే. ఆ తర్వాత పరకాయ ప్రవేశం అనే డ్రామా మొదలెట్టాడు. దానికి సంబంధించిన ఫొటోస్ ఈ బాక్స్లో ఉన్నాయి. నిజస్వరూపం బయటపడుతుందని తెలిసి అంతర్ధానం తొక్క తోటకూర అని జంప్ అవ్వాలని ట్రై చేశాడు. చివరికి ఏమనుకున్నాడో ఏమిటో, ఇలా ఇక్కడ తేలాడు. జై శ్రీకృష్ణ. ఆపు, ఇదే నీ ఆఖరి శ్రీకృష్ణ. ఎవిడెన్స్?
అదేంటి? స్వామీజీ తావీజ్ మహిమ. స్వామివారు మా భక్తికి పరీక్ష పెట్టారు. ఆయన అసలు దేవుడే కాదని చెప్పారు. కానీ మేము నమ్మల. మా భక్తి స్వచ్ఛమైంది. ఆయన పెట్టిన పరీక్షలో మేము పాస్ అయ్యాం. కానీ నువ్వు ఓడిపోయావు, ఓడిపోయావు. చూసే కళ్ళు నమ్మే మనసును బట్టి ఉంటుందయ్యా. మేమందరం స్వామివారిని దేవుడని కొలిచాము. నువ్వేమో దయ్యమని ప్రూఫ్ చేద్దామనుకున్నావు. చూసావా ఎవరు గెలిచారో? ఇంకా వీడితో మాట్లాడరా, ఏసేయండి. స్వామి అది నేనేరా. ఇది ట్రై చేయండి సార్, ఫోటోలతో పాటు బాక్స్ లో ఉంది. బ్యాంకులో కన్నా బాబాల దగ్గరే డబ్బు ఎక్కువ ఉంది. పది లక్షలు నేను బ్రతకడానికి, ఈ పది లక్షలు పాప ఆపరేషన్కి, నాకు ఇవి చాలు. ఈ మిగతా డబ్బు తీసుకెళ్ళి వెంకటేశానికి ఇచ్చి చిన్నపిల్లలకి హాస్పిటల్ కట్టించమని చెప్పు. అక్కడ ప్లాస్టర్ దగ్గర నుంచి క్యాన్సర్ మందులు దాకా అన్ని ఫ్రీగా ఇవ్వాలని చెప్పు. ఇంత డబ్బు వెంకటేశంకి? వాడి మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆ రోజు నుంచి ప్రసాద్ అలియా స్వామీజీ ఎవరికీ కనిపించలేదు. ఏమైపోయాడో, ఎక్కడున్నాడో ఎప్పటికీ ఎవరికీ తెలియదేమో. ఏకదం ఫ్రెష్ అయ్యి సాబ్. స్వామి గుడి కడుతున్నాం, చందా ఇవ్వండి స్వామి. గుడా ఎవరికి? ఈ దేవునికే స్వామి. ఎవరితను? ఆయన తెలియదా స్వామి? అరకాయ స్వామి అని ఎన్నో మహిమలున్న దేవుడు. గుడి ఎక్కడ కడుతున్నారు? అది ఇక్కడ దగ్గరలోనే స్వామి. స్వామి దామ్. నాన్న, వాళ్ళకి ఎందుకు నాన్న నీ డబ్బులు ఇచ్చావు? నీ ఆపరేషన్కి డబ్బులు ఇచ్చింది ఆ దేవుడేనమ్మా. ఎట్లాగో వచ్చేది 2012 పగడ్రే గల్లాసు చోడ్రే వర్రీసు వీడున్నా ఫ్యూచర్స్. ఎట్లాగో వచ్చేది 2012 వాడ్యార్ న్యూజెన్స్ డంజనే నాన్సెన్స్ నాస్ట్రోడామస్ అన్నదే విన్ బాస్. ఎట్లాగో వచ్చేది 2012 మస్తిగా వేసే మిస్టర్ వచ్చి రాకున్నా గ్రామర్ లేకున్నా గ్లామర్ ఎంజాయ్ చేసే బ్రదర్ ఏమైనా అవని టోంకేలే బంగారు గుడ్డు పెట్టే బదే ఉంటే ఎంచక్కా చేసే మర్డర్ ఊరుండుకు తింటే బెట్టర్ ఊరుండి వస్తే ఫిగ్గర్ లేట్ అసలు చెయ్యకు మిస్టర్ మూడొంతుల సంద్రం వాటర్ ముంచిందా అంతా బ్లాస్టర్ రెట్టాగో వచ్చేది 2012